మార్కు సువార్త 12వ అధ్యాయం 1-9, అలాగే మత్తయి సువార్తలో 21వ అధ్యాయం 33-41. ఈ రెండు ఉపమానాల్లో దేవుడు ఒక ద్రాక్ష తోట, తను వేసిన ద్రాక్ష తోటను గుర్తకిచ్చే ఇన్సిడెంట్ అది. నమ్ముకున్న నమ్మకమైన కాపుదారులు అని నమ్మి దేవుడు దీనిని ఇచ్చాడు. మార్కు సువార్త 12వ అధ్యాయంలో 1-9 వరకు కానీ, మత్తయి సువార్త 21వ అధ్యాయం 33-41 వరకు కానీ, ఒక ద్రాక్ష తోట వేసిన తర్వాత ఆయన దాని చుట్టూ కంచె వేయించి ద్రాక్షల తొట్టు తొలిపించి గోపురమును కట్టించి కాపురకు దాన్ని గుర్తమిచ్చి దేశాంతరము పోయాను. ద్రాక్ష తోట వేసింది యజమాని, మొక్కలను అందులో నాటించింది, ద్రాక్ష మొక్కలు నాటించింది తండ్రి అయిన దేవుడు యజమాని. దాని చుట్టూ కంచె వేయించి ద్రాక్షల తొట్టె తొలిపించి గోపురమును కట్టించి కాపురకు దానిని గుత్తమిచ్చి దేశాంతరము పోయెను. కాపులకు గుర్తకిచ్చి దాని చుట్టూ కంచె వేయించి ద్రాక్షల తొట్టు తొలిపించి గోపురమును కట్టించి కాపులకు దానిని గుర్తుకిచ్చి దేశాంతరము పోయాను. పంటకాలం వచ్చింది. పంటకాలం వచ్చినప్పుడు ఆ కాపుల నుండి ద్రాక్ష తోట పండ్లలో తన భాగము తీసుకొని వచ్చేటకు కాపుల యొద్దకు అతడు ఒక దాసుని పంపించాడు. పంట అయిన తర్వాత ద్రాక్ష తోట పండ్లలో తనకు రావలసిన వాట, మొత్తం అంతా ఇచ్చేమని లేదు, తనకు రావలసిన వాట తీసుకురావలసిందిగా ఒక దాసుని మరలా వాళ్ళ దగ్గరికి పంపించాడు. ఇవ్వకపోగా ఎవరినైతే నమ్మి వాళ్ళ చేతుల్లో తన ద్రాక్ష తోట, ఆ ద్రాక్ష తోటను పండించటానికి చుట్టూ కంచె వేయించి వాళ్ళకు గోపురాన్ని కూడా కట్టి కాపులకు అవసరమైన వాటన్నిటినీ తీర్చిన తర్వాత తన వాటా ఇమ్మని అడిగితే వచ్చిన దాసుని కొట్టి పట్టుకొని కొట్టి వట్టి చేతులతో పంపివేశారు. మరలా అతను మరి ఒక దాసుని పంపాడు. మరలా రెండవసారి మరి ఒక దాసుని పంపగా వారు వానికి తలకు గాయము చేసి అవమానపరిచిరి. ఇక మూడవ దాసుని పంపించాడు. అతడు మరియుకుని పంపగా వానిని చంపిరి, మరియుకుని మీద రాళ్ళు వేసిరి. 4-5, అతడు ఇంకా అనేకులను పంపగా వారు కొందరిని కొట్టిరి, కొందరిని అవమానపరిచిరి, కొందరిని చంపిరి.
ఇంకనూ అతనికి ప్రియకుమారుడు ఒక ఆయన ఉన్నాడు. వారు తన కుమారుని సన్మానించెదురు అనుకొని తన కొడుకుని గౌరవిస్తారు అనుకున్నాడు యజమాని. ఇంకనూ అతనికి ప్రియకుమారుడు ఒకడు ఉండను కనుక వారు తన కుమారుని సన్మానించెదురు అనుకొని తుదకు వారి యొద్దకు అతను పంపెను. ఇంకా ఆ కాపులు అయితే ఆ కాపులు ఇతడు వారసుడు, ఇతని చంపుదము రండి, అప్పుడు స్వాస్యం మనదగునని తమలో తాము చెప్పుకొని అతన్ని పట్టుకొని చంపి ద్రాక్ష తోట వెలుపల చంపిరి, పారవేసిరి. కావున యజమాని ఏమి చేయును? అతడు వచ్చి ఆ కాపులను సంహరించి ఇతరులకు వాటి వాటి కాలములయందు తనకు పండ్లను చెల్లించునట్టు ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోట గుత్తకిచ్చాను. ఇవన్నీ చూస్తుంటే ఈ ఉదాహరణతో కూడినటువంటి సందర్భాలన్నీ కూడా భూమి మీద ఉన్న మనుష్యుల కొరకు దేవుడు చెబుతున్నట్టుగా కనిపిస్తుంది. ఈ భూమండలం ఒక ద్రాక్ష తోట అయితే, ఈ భూమండలం అంతా డ్యామేజ్ కాకుండా దీని చుట్టూ కంచె వేయించాడు, విశ్వాన్ని కాపలాగా పెట్టాడు, విశ్వాన్ని దీని చుట్టూ కంచె వేయించి ఆ విశ్వంలో కేంద్రస్థానంలో భూమిని నిర్మించి ద్రాక్ష తోట వేశాడు. మనలను వేశాడు. మనలోనే కొందరిని కాపులుగా దేవుని వాక్యంతో పెంచమని, దేవుని మాటల్లో ఉంచమని, దేవుని ఇష్టాన్ని నెరవేర్చమని ఆ యజమాని మన దేవుడు, తండ్రైన దేవుడు తొలి రోజుల్లో వాళ్ళలో నుంచి పితరులను పంపించినప్పుడు అదే ఫలం అడగడానికి, దేవునివి దేవునికి, కైసరువు కైసరికి, మీకు మీవి తీసుకోండి, దేవునికి దేవునికి ఇవ్వండి, మీ జీవనోపాధికి మీరు తీసుకోండి, దేవునికి ఇవ్వవలసిన దేవునికి ఇవ్వండి, మీరు మీకోసం బ్రతకండి, ముఖ్యంగా దేవుని కోసం బ్రతకండి. ఇవన్నీ మనకు అందులో కనిపిస్తున్నట్టు 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఈ ఉదాహరణలతో, ఈ ఉపమానాలతో సమాజాన్ని నిద్రలేపాడు. ఈ నిద్రలేపినప్పుడు ఎప్పుడైతే కొడుకు వచ్చాడో కొడుకును చంపి బయటపడేశారు. శ్మశానాలు బయటే ఉంటాయి, శిక్ష కూడా ఆనాడు ఊరు చివరున్న గొలుగుతో కొండ సమాధులు ఎవరు ఇళ్లల్లో పెట్టుకోరు. ఆ రోజుల్లో పురాతన కాలంలో ఊరికి దూరంగా యేసుక్రీస్తుని చంపి పంపించేశారు, చంపేశారు. ఈ మానవ జాతి కోసం ఎన్ని ఉపమానాలు చెప్పినా ఎవరికి అర్థం కాలేదండి.
ఈ సందర్భాలు చెప్తున్నప్పుడు అపొస్తలుల ప్రక్కనున్న శిష్యుల ప్రక్కనున్న ఈ విషయం ఏంటి అని అడిగేవారు. దేనికి చెప్పారు ప్రభువా ఇదని? ఇవన్నీ మనం ఆలోచిస్తుంటే ఈ ఉపమానాలన్నీ మత్తయిలో కానీ మార్కులో కానీ లూకాలో కానీ యోహానులో కానీ సమాజానికి ఆయన బోధించేటప్పుడు ఆలోచించలేదు వాళ్ళు. మాటలు వినబడినప్పుడు ఆలోచించలేదు. నేను ఎంత గొప్పవాడిని అంటే నేను మాట్లాడగానే నా పిల్లలు స్పందిస్తారు. నేను మాట్లాడగానే నా పిల్లలు స్పందిస్తారు. డాడీ ఏం చెబితే అది వెంటనే చేస్తారు. ఈ ప్రపంచాన్ని ప్రపంచ దేశాలని నా పిల్లలకి ద్రాక్ష తోటను గుర్తకిచ్చినట్లుగా నా పిల్లలకి ప్రపంచ దేశాలని గుర్తకిస్తే సస్యశ్యామలంగా చేసేవాళ్ళు. ఎందుకంటే త్యాగశీలు కదా ఇప్పుడు కనబడుతున్నారు నా పిల్లలు. వాళ్ళ త్యాగాలు మీరు విన్నారు కదా ఇప్పుడు జీవనబాబు చదివినప్పుడు. బాగా చేస్తున్నారు నా పిల్లలు. ఈ పని మాది, మాకు అప్పగించిన పని. తండ్రి అయిన దేవుడు మాకు అప్పగించిన పని అని ఆలోచించారు నా పిల్లలు. నిజంగా వాళ్ళు ఎంతో మంచివాళ్ళు అండి. ప్రతి వారం లక్షలు ఖర్చు పెడుతున్నారు వాళ్ళు తండ్రి కోసం, నాకిచ్చిన మాట కోసం, దేవుడు చెప్పిన మాట కోసం. ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు ఒకనాడు. వాళ్ళెవరూ దేవుని గౌరవించలేదు, దేవుని మాట వినలేదు, నేటికి దేవునికి లోబడలేదు యూదులు. సంహరించాడు, చంపేస్తాడు అతన్ని, చంపేస్తాడు ఇక ఎవరిని బ్రతకనివ్వడు. ఆ తర్వాత క్రైస్తవులకు అప్పగించాడు ఈ తోట. ప్రారంభ శకంలో ఆరంభమైన సార్వత్రిక దేవుని సంఘానికి అప్పగించాడు. మొదటి వందేళ్లలో ఎన్నో విజృంభణలు, ఎన్నో ప్రమాదాలు దేవుని సంఘానికి సంభవించాయి. దేవుని పిల్లలారా, ప్రారంభ శతాబ్దం ముగిసిన తర్వాత రెండో శతాబ్దానికి ప్రారంభ శతాబ్ద ఫలితాలు సమాధి చేశారు క్రైస్తవులు అండి. క్రైస్తవులు వచ్చి సెకండ్ సెంచరీ, రెండో శతాబ్దం నుంచి 15వ శతాబ్దం చివరి వరకు ముక్కలైపోయారు. కాపులు, గుత్తకివ్వబడిన కాపులు సంఘాన్ని పాడు చేశారు, అపోస్తలను చంపేశారు, దేవుని కుమారుని మరలా బాహాటంగా సిలువు వేస్తున్నారు. సేమ్ రొటేట్ అవుతున్నాయి చూడండి. ప్రారంభం నుంచి ఎలా రొటేట్ అవుతున్నాయి ఇవన్నీ, ఎంత దారుణం జరిగిపోతుంది దేవుని పిల్లలారా. సెకండ్ సెంచరీ నుంచి మళ్ళా ద్రాక్ష తోట మొక్కలైపోయింది. ఈ కాపులకు గుత్తకిస్తే మతశాఖలుగా 3000 దాటిపోయి ఫెలోషిప్లుగా కొన్ని 1000 ఉన్నాయి.
ఏమిచ్చారు దేవునికి పంట? ఆత్మల రక్షణ పంట, ఆత్మల రక్షణ పంట, ఆత్మల రక్షణ పంట ఏమిచ్చారు దేవునికి? వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు, వాళ్ళు వాడేసుకుంటున్నారు. ఈ ద్రాక్ష తోటలో ఫలించిన ద్రాక్షావల్లులను దేవునికి ఇవ్వవలసిన, దేవుని కొరకు ఆత్మలను రక్షించి దేవుని కొరకు నడిపించి అప్పగించవలసిన కాపులు, కాపరులు వాళ్ళు వాడేసుకుంటున్నారు ద్రాక్ష తోటని, వాళ్ళు తినేస్తున్నారు వాళ్ళని, వాళ్ళ బ్రతుకు తెరువు కొరకు వాడేసుకుంటున్నారు. సేమ్ ట్రబుల్, అత్యంతరం వచ్చింది, 400 సంవత్సరాలు అయింది, ఇప్పటికీ ఎవరు మందను వాళ్ళే మేపుకుంటున్నారు, ఎవరికి దక్కిన ద్రాక్ష మొక్కలను వాళ్ళే వాడేసుకుంటున్నారు. దేవునికి పనికి వచ్చేవాళ్ళుగా వాళ్ళని మార్చటం లేదు. మాయలతో, మంత్రాలతో, వరాలతో, మూర్ఖమైన నమ్మకాలతో బైబిల్ను చదవక, గౌరవించక, పాటించక వాళ్ళ స్వార్థం కొరకు వాళ్ళని తినేస్తున్నారు. ఇప్పుడు మరలా యజమాని ఏం చేశాడు? క్రైస్తవులకు చెప్తున్నాను, ఇప్పుడు మళ్ళా యజమాని ఏం చేశాడు? తనే కొడవలు తీసుకున్నాడు. ఏ కొడుకుని చంపారో, ఏ కొడుకుని నిర్లక్ష్యంగా ఉంచారో, ఏ కొడుకును పట్టించుకోకుండా ఉన్నారో, క్రైస్తవులను చెప్పుకొని క్రీస్తును మరలా బాహాటంగా సిలువ వేస్తున్నారో, కొడుకు కొడవలు ఇచ్చాడు. నిన్న చెప్పాను మీకు, కొడుకుకి కొడవలు ఇచ్చాడు కొయినాయన అని. ఇందులో క్రైస్తవులని, ఇస్లాం అని, హిందువులని, ఇతరులని లేదు. తప్పు చేసిన ప్రతి ఒక్కడిని సంహరించమన్నాడు దేవుడు. ఈ విషయాన్ని కొట్టొచ్చినట్టుగా ప్రపంచానికి చెప్పమన్నాడు దేవుడు. చెప్పమన్నాడండి దేవుడు, కొట్టొచ్చినట్టుగా చెప్పమన్నాడు. అందుకే చెప్తున్నాం, ఈరోజు మనమే కాపులు. ప్రపంచ గుత్తాధిపత్యం మంది, ప్రపంచానికి జ్ఞానం నేర్పించవలసింది మనం, ప్రపంచ ప్రజలను కాపాడవలసింది మనం. అందుకే అనేక భాషల్లోనికి తర్జుమా, అనేక భాషల్లోనికి ప్రింటింగ్ చేసి ప్రపంచానికి నా పిల్లలు వీటిని అందిస్తున్నారు, కష్టపడుతున్నారు. గుత్తాధిపత్యం మంది. ఈరోజు చివరిగా ప్రపంచ చరిత్రలో సృష్టి పుట్టినప్పటి నుంచి గుత్తాధిపత్యం సార్వత్రిక దేవుని సంఘానిది. ఈ పారబుల్ చదువుతుంటే, ఈ ఉపమానం చదువుతుంటే దేవుడు ఏం చెప్పినా ఉపమానం లేకుండా బోధించేవాడు కాదట. ప్రతిదానికి ఎగ్జాంపుల్, అది కూడా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్, మన కళ్ళ ముందు జరిగినవి చెప్తున్నాడు. అలా మనకు అర్థం కావాలి కదా. దేవుని పిల్లలారా, మీరు ఆనంద కిరీటంగా ఉన్నారు, జీవ కిరీటానికి వారసులుగా ఉన్నారు, ఈ సామ్రాజ్యానికి రాజులుగా ఉన్నారు. సకల పూజలు మీ చేతుల ద్వారే మన కన్న తండ్రికి జరగాలి. ప్రపంచ గుత్తాధిపత్యం మన చేతిలో ఉంది కనుకనే మీ నాన్న ఎప్పుడు మీ డాడీ అంటాడు. గుత్తాధిపత్యం మాది, దొంగల వలె దోచుకుందామని ప్రపంచాన్ని స్వార్థ ప్రయోజనాల కొరకు వాడుకొని అంతరిక్ష ప్రయోగాలని, పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్ మొత్తం నిర్మించుకొని మీ కోట్లాది రూపాయల లాభాల కొరకు ప్రజల ఆరోగ్యాన్ని దయనీయంగా మారుస్తున్న ఆర్గనైజర్స్ ఉన్నారు. ఎన్నో సంస్థలు ఉన్నాయి ప్రపంచంలో, మల్టీ మిలియనీర్స్ సంస్థలవి.
వాళ్ళ వల్లే ప్రకృతి పాడైపోతుంది. వాళ్ళ ల్యాబొరేటరీస్ నుంచి వచ్చే విషగాలులు, విషపు వాటరు ప్రకృతిని పాడు చేస్తుంది. ద్రాక్ష తోటను పాడు చేసేసారు. సస్యక్షేమలంగా ఉన్న ఈ ద్రాక్ష తోటను పాడు చేశారు. విశ్వంలోని ఏ వస్తువు వలన ఎలాంటి భయం, బాధ, ప్రమాదం మీకు కలగకుండా ఉండాలని గోపురాన్ని కట్టించాడు ఈ ద్రాక్ష తోటలో మానవాళి రక్షణకు. ఎన్ని ఆస్ట్రాయిడ్స్ వచ్చి గుద్దేస్తాయని చెబుతున్నారు, కానీ గుద్దినదేది మనం చూడలేదు. ఎక్కడో జరిగిందని కోట్ల సంవత్సరాల క్రిందట ఈడు చూసినట్టుగా చెబుతాడు. ఒక రంధ్రాన్ని చూసి అమెరికాలో, నా పిల్లలారా, ద్రాక్ష తోట గుత్తాధిపత్యము మీది, మనది. గుత్తాధిపత్యం, గుత్తాధికారులం గనుక మనం చెబితే మన తండ్రి తప్పనిసరిగా చేసి తీరుతాడు. ఘంటాపదంగా చెప్తున్నాను. అది కరోనా ఎంట్రీ నుంచే మాట్లాడుతున్నాను. కానీ ముందు వాళ్ళు ఓడిపోవాలి, చేతులు ఎత్తియాలి, సాష్టాంగ పడే రోజులు రావాలి. గుత్తాధిపత్యం కలిగిన మేము ద్రాక్ష తోట యజమాని ప్రకృతిని సృష్టించి మనుషులను పెట్టి ఫలాలుగా ఫలించి తన వాటా తనకి ఇమ్మన్నాడే, అది మీరు ఇవ్వకుండా మీ పాపాలు, మీ దుష్టక్రియల వలన ప్రపంచాన్ని నాశనం చేశారు. ఒక దేశంలో విచ్చలవిడి వ్యభిచారం అయితే అది ప్రపంచ దేశాలకు పాకేసింది. ఒక పాపం పాకుతుంది, ఒక రోగం పాకుతుంది. అందుకే నీ పాపం పాకితే తప్పులేదు నీకు, కానీ రోగం పాకితే దేవుణ్ణి అంటావా, దేవుని మీద తిరుగుబాటు చేస్తావా, అనుభవిస్తావు, అనుభవిస్తున్నావు. అనుభవి ఎప్పుడు అనుభవిస్తావు అంటాం లేదు, అనుభవిస్తున్నావు, అనుభవిస్తావిక. ఈ ప్రపంచంపై గుత్తాధిపత్యం మాది, దేవుని పిల్లలది. ఈ ద్రాక్షవనాన్ని మా చేతులకు అప్పగించాడు, ఈ భూమండలాన్ని. ఈ 760 కోట్ల మందికి రక్షణగా మమ్మల్ని పండించమన్నాడు వాక్యముతో. జీవాహారాన్ని పెట్టి వాళ్ళ జీవితాలను జీవంతో నింపమన్నాడు దేవుడు. కానీ మీరు మా మాట వినలేదు, పట్టించుకోవటం లేదు, వెళ్ళిపోతున్నారు. అయినా మేము చేసేది చేస్తున్నాం. వాక్యము బంధించలేదు, బంధించలేరు ఎవరు. మేము బంధించలేదు, మేము చేతులెత్తలేదు. మేము అన్నిటినీ చేయిస్తున్నాము. మీరు మేలుకునేంత వరకు చెప్తాం. ఎంతో మందిని పంపాడు, ప్రవక్తలను పంపాడు, పితరులను పంపాడు, చిన్న ప్రవక్తలను పంపాడు, కడసారిగా అపోస్తులను పంపాడు, చివరిసారిగా సంఘంలోని క్రైస్తవులను పంపాడు. ఈనాటి వరకు ఎవరు వింటున్నారు, ఎవరు పట్టించుకుంటున్నారు? కరోనా వ్యాక్సిన్ కొరకు ఎదురు చూస్తున్నారు, కరోనా వ్యాక్సిన్ కొరకు ముప్ప తెప్పలు పడుతున్నారు ల్యాబొరేటరీస్లో. కానీ పాపం అనే రోగం ఆవహించి నిత్య చావుకు తీసుకెళ్తుంది. ఇది ఒక్క చావే. కరోనా వస్తే నీకు వచ్చేది ఒకే చావు, ఒక్కసారే. కానీ పాపాన్ని బట్టి వచ్చే చావు నిత్య చావు అంటారు దాన్ని. ఎవర్ లాస్టింగ్ డెత్, ఎవర్ లాస్టింగ్ ఫైర్. నీకు అర్థం కాదు, నీకు అర్థం కాదు. మనిషికి పిచ్చెక్కింది. ఈ ద్రాక్ష తోట పోతే గ్రహాల్లో మరొక ద్రాక్ష తోట తీసుకుందాం అనుకున్నాడు వెర్రిబాగులు వాడు. టోటల్ ఫెయిల్యూర్ అయిపోతారు వాళ్ళందరూ. ముందే చెప్తున్నాను, రాసుకోండి. అంతరిక్షంలోకి వెళ్ళిన ప్రతి వాడు ప్లాప్ అయిపోతాడు, ప్లాప్. దేవుని పిల్లలారా, క్రైస్తవులారా, నా పిల్లలారా అని నేను పిలుచుకోవటం నాకు ఇష్టం. నా పిల్లలే మంచి వాళ్ళు కనుక, నా పిల్లలే దాతృత్వం గలవారు కనుక, నా పిల్లలే పరిశుద్ధులు కనుక, కష్టాలలో ఉండి, బాధలలో ఉండి, లేమిలో ఉండి, లేమిలో ఉన్నవారికి వాళ్ళు సహాయాన్ని పంపగలుగుతున్నారంటే వాట్ ఏ వండర్ఫుల్ చిల్డ్రన్ అండి. దేవుడు నాకు ఎంత గొప్ప పిల్లల్ని ఇచ్చాడు, ఎంత గొప్ప కుటుంబం నాది.
థ్యాంక్ యూ వెరీ మచ్ మై చిల్డ్రన్. కిందటి వారంలో చేసిన నా పిల్లలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ చుట్టూ ఉన్న మన పిల్లల్ని ఆదుకోండి. నన్ను ఆదుకుంటున్నారు మీ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం. ప్రపంచంతో ఆనందంగా పట్టెడు అన్నం తినగలుగుతున్నాం మనమే సార్వత్రిక దేవుని సంఘము, గుత్తాధిపత్యము గల ప్రపంచ దేశాల మీద గుత్తాధిపత్యము కలిగిన సంఘము. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.